ఆపత్కాలంలోనూ ఆగని సంక్షేమ పథకాలు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ వేసే ప్రతి అడుగులోనూ చేసే ప్రతి ఆలోచనలోనూ ప్రజా సంక్షేమమే బడికి వెళ్ళడం ఇక వేడుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరిగినది ఇప్పుడు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ శిలాఫలాకాలను ఆవిష్కరించారు ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రివర్యుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పరంపర అందులో భాగంగా నేడు నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిజిటల్ విద్యా బోధనలో నవశకానికి తెరతీస్తూ ఈనాడు గ్యాలరీలలో ఉన్న వారందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చొని ఉండవలసిందిగాను అందరూ చూడగలిగిన సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పరిచారు దయచేసి గ్యాలరీలలో ఎవ్వరూ నిలబడి ఉండొద్దు ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ ఇంటరాక్టివ్ ప్లానర్స్ ఏర్పాటుతో బోధనను డిజిటల్ టెక్నాలజీ ద్వారా 50,000 స్కూళ్లలో జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ విద్యారంగ చరిత్రలో ఓ మహత్తర ఘట్టానికి తెరతీసింది నేడు 30,000 స్కూళ్లలో డిసెంబర్ నాటికి మిగిలిన అన్ని స్కూళ్లలో మొత్తం 50,000 తరగతి గదులలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన డిజిటల్ విద్యను అందించే మహత్తర కార్యక్రమానికి నాంది శ్రీకారం నేడే గౌరవ విద్యాశాఖ మాచ్యులు ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు శాసనమండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి సాదర స్వాగతం బాల్యం ఒక వరం ఆ వరాన్ని తమతో పాటుగా అందరికీ అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందర్భం ఈరోజు రీ ఓపెనింగ్ డే చిన్నారులతో పాటు ఆనందాన్ని పంచుకోవటానికి విచ్చేసిన అతిథి వరేణ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం
రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ దర్శనాలను పొలికి పుచ్చుకున్నోడు వచ్చన మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్లా భావించి అదే స్ఫూర్తితో లంచాలకు వివక్షకు తావు లేకుండా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా అర్హులైన